సమాంతర భారత్ టీవీకి స్వాగతం. నేను వరుణ్ కుమార్. మనతో పాటు జి శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్బీఐ, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. శంకర్ గారు జేబీ. శంకర్ గారు, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మీరు అందులో పనిచేశారు. భారతీయ సమాజం అంటే మెజారిటీ ప్రజలు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో ఏ విధమైనటువంటి సేవలు పొందుతున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ఆయన నిర్వచనం చేశాడు? తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో మెజారిటీ ప్రజలకు వాళ్ళకు భాగస్వాములు అవుతున్నారా, లేకపోతే దాంట్లో ఎటువంటి పద్ధతులను గవర్నమెంటు చేయవలసి ఉంది, లేదంటే వాళ్ళు చేయలేనటువంటి విధానాలకు కారణాలు ఏంటి, దీని మీద మనం చర్చించుకుందాము. ముందుగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థపై ఈ భారతీయ బ్యాంకులు వచ్చినటువంటి తీరు తన్నుల గురించి, దాని యొక్క పూర్వపరాల గురించి ఒకసారి చర్చించుకుందాం. నేను శంకర్ మాట్లాడుతున్నాను. సమాంతర భారత్ టీవీ ఛానల్లో ఈ రోజున దాని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్ వరుణ్ కుమార్ గారు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ మీద చర్చా వేదికని నిర్వహిస్తున్నందువల్ల నన్ను ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముందు బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు, మొట్టమొదటిగా ఈ ఏషియా ఖండంలో బ్రిటిష్లు భారతదేశానికి వచ్చిన తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1821లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళే 3 బ్యాంకులను ఏర్పాటు చేశారు. వారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పుడు ముందుగా కలకత్తా నుండి ఇక్కడికి వచ్చారు. అప్పుడు బ్యాంక్ ఆఫ్ కలకత్తాను ఏర్పాటు చేశారు. అది బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళు బాంబేకి వచ్చిన తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను ఏర్పాటు చేశారు. తదుపరి బ్యాంక్ ఆఫ్ మద్రాసును 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాసును ఏర్పాటు చేశారు. ఈ 3 బ్యాంకులను సలీకరణ చేస్తూ ఒక బ్యాంకుగా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దానిని 1921లో అంటే 27 జనవరి 1921 రోజున ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వీటి మూడింటిని కూడా కలుపుతూ ఏర్పాటు చేయడం, ఒకే బ్యాంకుగా ఏర్పాటు చేశారు. ఇది ఆ రోజుల్లో ఏషియా ఖండంలోనే మొట్టమొదటి ఓల్డెస్ట్ మరియు లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్గా ఏర్పడింది. బ్యాంకు నేపథ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మరి తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, దాని యొక్క రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా దాని రూపకల్పన జరిగింది, దాని మీద మాట్లాడుకుందాం. అయితే బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత బ్యాంకులు ఏ రకంగా ఏర్పడ్డాయి, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకంగా ఏర్పడిందనేది మనం చర్చించుకున్నాము. అయితే ముఖ్యంగా హైదరాబాద్ కూడా ఆ రోజు బ్రిటిష్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ వాళ్ళ చేతుల్లో లేదు, నిజాం ప్రభుత్వం చేతుల్లో ఉంది. అప్పుడు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనేది 1941లో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నిజాం ప్రభుత్వం, అది బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ దీనిని 1956లో పేరును మారుస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్గా మార్చడం జరిగింది 1956లో. అప్పటికి మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనే దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్గా పేరు మార్చి జరిగింది. ఆ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ గురించి కొన్ని ప్రైవేట్ బ్యాంకులే ఉన్నాయి స్టేట్, అప్పటి వరకు అవన్నీ ప్రైవేట్. అంతకుముందు ఏమైందంటే 1935లో బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఒక పెద్ద థీసిస్ రాశాడు. అది అతను లండన్లో ఉన్నప్పుడే, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ బ్రిటిష్ ఇండియా. ఆయన లండన్లో ఉంటూ భారతదేశంలో ఆర్థిక స్థితుల గురించి ఒక పెద్ద గ్రంథాన్ని రాయడం జరిగింది. దాన్నే ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఇన్ ఇండియా అని. దాంట్లో ఏ రకంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఒక సెంట్రలైజ్డ్ బ్యాంక్ ఒకటి ఉండాలి భారతదేశానికి, అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అని 1935లో చెప్పిందని. దాని తర్వాత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని మనం స్థాపించడం జరిగింది భారతదేశం. అంబేద్కర్ యొక్క పూర్తిగా అంబేద్కర్ యొక్క సిద్ధాంతం మీదనే రూపకల్పన జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. అంటే ఇంపీరియల్ బ్యాంకు అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. లేదు, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాగే ఉంది, ఉంటూనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా భారత ప్రభుత్వం కింద తీసుకోవడానికి అప్పుడు 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. రెండు వ్యవస్థలు, రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఏమో ప్రభుత్వ బ్యాంక్, ఇదేమో ప్రజల కోసం ఎస్బీఐ, ప్రభుత్వం రుణాలు ఇవ్వడానికి, ప్రభుత్వ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థలను సమకూర్చడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కన్వర్ట్ చేస్తూ దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చుకోవడం జరిగింది. ఆస్తులన్నీ కూడా దాని ఆస్తులే దీనికి వచ్చినాయి. ఆ రకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వచ్చింది. అయితే అప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షనింగ్ పూర్తి జరగల కాబట్టి ఏం చేశారంటే, కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఇంపీరియల్ బ్యాంకుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రిజర్వ్ బ్యాంక్ యొక్క డ్యూటీస్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించడం జరిగింది ప్రజల సౌకర్యార్థం కోసం. అది జరిగింది. ఆ తర్వాత అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1949లో తీసుకురావడం జరిగింది. సో అప్పుడు భారత ప్రభుత్వము 1969లో ప్రజల కోసం ఒక్క బ్యాంక్ అయితే సరిపోదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత 5 బ్యాంకులు దానికి అనుబంధం, 7 బ్యాంకులు అనుబంధంగా ఉండే, ఈరోజు అన్ని స్టేట్ బ్యాంకులు మర్జ్ అయిపోయినాయి. ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూరు, ఈ రకంగా 7, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోరు, ఒకటే పెద్ద బ్యాంక్, ఇవన్నీ 7 బ్యాంకులుగా స్టేట్ బ్యాంక్తో లింక్ అప్ అయి ఉండేటివి. ఇవన్నీ కూడా 7 బ్యాంకులు ఇప్పుడు ఈ రోజుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయిపోయిన 7 బ్యాంకులు కూడా ఇండిపెండెంట్గా లేవు. అయితే అంతకు ముందు ప్రైవేట్ బ్యాంకులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి మన రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ ఈజ్ ఎ పెద్ద ప్రైవేట్ బ్యాంక్. ఆ రకంగా మిగతా దేశంలో ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ ఉన్నాయి. అన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా అది కూడా 1907 ఎప్పుడు ఏర్పడ్డ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చాలా పాతదే. అయితే ఇటువంటి బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయడానికి ఈ చట్టం ద్వారా ముందుగా 14 పెద్ద బ్యాంకులు కలిపి 14 బ్యాంకులను జాతీయం చేయడం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు. ఏ టైం అది? అది 1969లో. ఆ తర్వాత మళ్ళీ 5 బ్యాంకులను కూడా దాంట్లో మళ్ళా కల్పన జరిగింది. ఇంకొకటి 5 బ్యాంకులను, 14 ప్లస్ 5, మొత్తం 19 బ్యాంకులను జాతీయం చేశారు. దాంట్లో ప్రజలకు సంబంధించి 19 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, 20, తర్వాత 5 సబ్సిడియరీ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు 7, మొత్తం 27 బ్యాంకులు ఆ రోజున ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నేషనలైజేషన్ చేయడం, నేషనలైజేషన్ చేయడానికి ముందు బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, నేషనలైజేషన్ యొక్క మూల ఉద్దేశాలు ఏంటి, తర్వాత దాని పరిణామాలు ఎట్లా ఉంది? నేషనలైజేషన్ చేయకముందు ఒకే బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానికి అనుబంధం ఉన్నటువంటి 7 బ్యాంకులు, ఆ బ్యాంకులే ప్రజల కోసం పని రుణాలు ఇవ్వడం కానీ, డిపాజిట్లు తీసుకోవడం కానీ, తర్వాత అనేక సేవలు, ఉదాహరణకి కొన్ని ఎట్లా సేవలు అంటే డ్రాఫ్ట్ కావాలి, ఈ రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి పంపించాలి మనం, అంటే డ్రాఫ్ట్ రూపంలో పంపించేవాళ్ళము, లేకుంటే టెలిగ్రాఫ్ సిస్టంలో అంటే టీటీలు అంటారు, టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ అంటాం, సో టీటీలు పంపడము, ఇలాంటి కొన్ని వసతులు ఉన్నాయి డబ్బులు ఇమీడియట్ గా పంపడానికి. సో అటువంటి వాడికి 5 బ్యాంకులు సరిపో, 6 బ్యాంకులు ఆ రోజుకి, 7 బ్యాంకులు సబ్సిడియరీ బ్యాంక్స్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, ఇది కాకుండా ఇది సరిపోదు అనే ఉద్దేశంతో అప్పుడు ఏం చేశారంటే బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అది ప్రజలకు చాలా ఉపయోగపడ్డది, జాతీయ చేయడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగపడినటువంటిది. అంటే భారతీయుల యొక్క సమగ్రంగా అంటే వాళ్ళ ఆర్థిక విధానాలను రూపొందించడానికి జాతీయం చేయడం జరిగింది. అది చాలా ఉపయోగపడింది, చాలా ప్రజలకు ఉపయోగపడింది, సామాన్య ప్రజలకు ఉపయోగపడింది. రెండవది ఇంకొకటి ఏంటంటే బ్యాంకుల జాతీయ చేయడం వల్ల ఏం ఉపయోగపడిందంటే డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే ఇప్పుడు మిలిటరీ కానీ, నేవీ కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ కానీ, దానిలో పనిచేసే వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేస్తారు, వాళ్ళకు డబ్బులు పంపాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అన్ని చోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉండేది కాదు, కొన్ని చోట్ల ఉండకపోయేది. అప్పుడు ఏం చేశారంటే ఈ బ్యాంకులను జాతీయం చేయడం వల్ల
కొన్ని చోట్ల ఎక్కడైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకుంటే మిగతా ఏడు దాన్ని సబ్సిడరీ బ్యాంక్స్ ఉన్నాయో అవి లేని చోట అప్పుడు ఏమిటంటే ఈ బ్యాంకులు జాతీయం చేయడం తోటి ఆ బ్యాంకులు కూడా ఆ యొక్క నిర్వహించడం వల్ల సైనిక వర్గానికి సంబంధించి డిఫెన్స్ వర్గానికి సంబంధించి సేవలు అందించడంలో చాలా త్వరతగతిన సేవలు అందించడం జరిగింది. ఆ రకంగా బ్యాంకులు ఉపయోగపడ్డాయి. అంటే జాతీయం చేసిన తర్వాత చాలా ప్రయోజనం జరిగింది. మరి ఇవేమో సర్వీసెస్, మరి బ్యాంకు జాతీయం చేసిన తర్వాత సంపద ఏదైతే బ్యాంకింగ్ లో ఉన్నదో అది ఏ విధంగా రుణాలు ఇవ్వడంలో కానీ లేదంటే దేశ నిర్మాణంలో కానీ ప్రజలను దీంట్లో ఇన్వాల్వ్ చేయడంలో ఎంతవరకు దీని ఫలితాలు సామాన్య ప్రజల వరకు చేరుకున్నాయని మీరు అనుకుంటున్నారు? బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ప్రజలకు బ్యాంకు సేవలు అందించడం అయితే జరిగింది. అయితే సామాన్య ప్రజలు ఆ రోజుల్లో చదువు లేనటువంటి ఇల్లిటరేట్గా ఉన్నటువంటి ప్రజలకు మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెలియదు. అట్లా మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెలియదు. రుణాలు తీసుకోవాలి ఎట్లాగా తెలియదు, వాళ్ళకు రుణాలు ఇవ్వడం ఎట్లా తెలియదు, అసలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను బ్యాంకులో ఎలా డిపాజిట్ చేయాలనేది కూడా తెలియదు. అటువంటి దశలో ఆ యొక్క మారుమూల ప్రాంతాల్లో మిగతా చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి పెత్తందారులు వాళ్ళే ఆర్థికంగా లోన్లు ఇవ్వడం ఇలాంటి వ్యక్తిగతంగా చేసి వాళ్ళని నడిపించేవాళ్ళు, ట్రెడిషనల్ బ్యాంకింగ్ నడుస్తుండేది. వాళ్ళు ఆ రకంగా ప్రజలను మోసగించే వాళ్ళు కూడా. అయితే ఈ బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే, ఆమె ఏం చేసిందంటే బ్యాంకింగ్ వరకు చూసుకున్నట్లు అనేక రూపాల్లో ఆమె చర్యలు తీసుకుంది. 1985లో కారణాలు ఏమైనా కావచ్చు, అప్పుడు ఏం చేసిందంటే గరీబీ అటావ్ అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నది. అంటే పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితులను పెంపొందించాలనే ఉద్దేశంతో గరీబీ అటా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నది. ఆ రోజుల్లో జనార్దన్ పూజారి నాకు తెలిసినంత వరకు అతను ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా ఉన్నాడు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ జనార్దన్ పూజారి. ఆ రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ ఏమో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్. ఆ రోజుల్లో బ్యాంకు గురించి తెలియని ప్రజల దగ్గరికి ఈ యొక్క బ్యాంకులను తీసుకెళ్లి అక్కడ లోన్ మేళాలు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకులను ఇమీడియట్ గా బ్యాంకును మనం అక్కడ పెట్టలేము కాబట్టి ఆ ప్రాంతాల్లో, అయితే లోన్ మేళాల ద్వారా బ్యాంకులు ఏ రకంగా మీకు ఆర్థికంగా ఉపయోగపడతాయి అనేది ఉద్దేశంతో లోన్ మేళాలు ఏర్పాటు చేశారు. లోన్ మేళాలు కూడా ఎంతవరకు ఇచ్చారు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, అంతేనే. చిన్న చిన్న వ్యాపారమే, పెద్ద వ్యాపారం మనం చేయలేం కాబట్టి ఆ పేదలు. ఈ దానివల్ల ముఖ్యంగా షెడ్యూల్ కులాల ప్రజలకు, తెగల ప్రజలకు, ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉండేది వీళ్ళే, గ్రామానికి బయట ఉండేది ఈ ప్రజలు కాబట్టి వాళ్ళకి ఈ లోన్లు ఇవ్వడం అనేది అలవాటు చేయడం జరిగింది. ఈ లోన్ వల్ల ఏమవుతుందని అలవాటు చేయడం జరిగింది. తర్వాత తిరిగి మళ్ళీ ఎలా చెల్లించాలని చెప్పడం వల్ల అవేర్నెస్, అంటే ఈ వాళ్ళకి చేరినాయి అంటారా? ఆ రోజుల్లో మాత్రం వాళ్ళకి డబ్బు చేరింది. ఎందుకంటే వాళ్ళకి భూమి లేదు, తర్వాత ట్రేడింగ్ లో కూడా లేరు. అంటే ఇవి సామాన్యమైన కూలీ నాలి చేసుకునేటువంటి సమాజం. అయితే ఎవరైతే భూస్వాముల దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళ తరపులే వచ్చి తీసుకున్న ఈ బ్యాంక్ సిస్టంలోనే తీసుకున్నట్టుగానే ఆ రోజుల్లో మనకు కనబడ్డది. కానీ స్వతంత్రంగా తీసుకొని బ్యాంకింగ్ రుణాలు తీసుకొని ఏదన్నా బిజినెస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటారా? అంటే కొంతవరకు మీరు అన్నట్టుగా ఈ రుణాలను వాళ్ళ పేరు మీద అగ్రకులాలకు చెందినటువంటి పెత్తందారులు తీసుకోవడం జరిగింది అనేది మనం కాదనలేము. కానీ మెజారిటీగా ఈ రుణాలు అందజేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రం ముఖ్య పేద ప్రజలు, అంటే బీసీలో కూడా పేద ప్రజలు ఉన్నారు, చిన్న కొట్టు పెట్టుకొని. ఆ రోజుల్లో మేము చూసే వరకు ఒక చిన్న గంపాలో చిన్న చిన్న బస్తీలలోకి వచ్చి వాళ్ళు అమ్ముకొని పోయేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు చిన్నగా కూరగాయలు కూడా అమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా కూరగాయల దుకాణం పెట్టడానికి ఉపయోగపడిన ఈ రుణాల వల్ల. అయితే రుణాలు ఏ రకంగా ఇచ్చారంటే ఆ రోజుల్లో తహసీల్దారు సమక్షంలో డిస్ట్రిబ్యూషన్ జరిగేది. బ్యాంకు మేనేజరు ప్లస్ అక్కడ తహసీల్దార్, ప్రభుత్వ వ్యవస్థ ద్వారా లోన్ల పంపిణీ జరిగింది. అంత జరిగినా కొంతవరకు పెత్తందారులు ఏ రకంగా దీన్ని
దోచుకోవాలనేది వాళ్ళకు అనుభవం ఉంది కాబట్టి, అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, మొదటి నుండి వాళ్ళకి అనుభవం ఉంది దేశాన్ని ఎలా దోచుకోవడం అనేది. కాబట్టి అది జరిగి ఉంటుంది కొంత పర్సంటేజ్. కానీ ఆ రోజుల్లో మాత్రం బిగినింగ్ రోజుల్లో అట్లా మొదలైంది 75% పేద ప్రజలకు వాళ్ళకి స్వయం శక్తికి రావడానికి ఈ బ్యాంకు రుణాలు ఉపయోగపడ్డాయి. మరి బ్యాంకింగ్ వ్యవస్థలో మొదటిసారి 1969 జాతీయం చేసిన తర్వాత రిజర్వేషన్స్ లో కూడా అమలు కూడా అని అనుకుంటే అప్పుడే జరిగి ఉంటదేమో. రిజర్వేషన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నంత వరకు ప్రభుత్వం తరపున ఉద్యోగాలు ఏర్పడేటివి కాదు. అంతవరకు ఏంటంటే దాదాపు 1972 వరకు అక్కడ ఏజెంట్ ఉంటాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అప్పుడు ఏజెంట్ ఉంటాడు, ఏజెంట్ సిస్టమ్ ఉండదు, ఏజెంట్ సిస్టమ్. అట్లాగే ఈ నేషనలైజేషన్ బ్యాంకుల్లో కూడా అక్కడ ఏజెంట్లు ఉండేవాళ్ళు, అంటే ఏజెంట్ సిస్టమ్, బ్రాంచ్ మేనేజర్ ఇప్పుడు అంటాం మనం, ఆ రకంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు అధిపతి ఎవరిని పెట్టుకోమంటే వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. సో ఏజెంట్లు ఎవరిని పెట్టుకోమంటే ఆ రకంగా పెట్టుకునేవాళ్ళు. కానీ టెస్టులు కానీ సామాన్య ఎగ్జామ్స్ అనేటివి మాత్రం లేవు. ఏ ఎగ్జామ్ లేకుండా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి 1972 వరకు ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించినప్పటికి కూడా అవి మాత్రం అమలు కాలేదు బ్యాంకింగ్ వ్యవస్థలో. కానీ అప్పటికే 70% ఒక్క బ్రాహ్మణులే బ్యాంకింగ్ వ్యవస్థలో. బ్యాంకింగ్ వ్యవస్థ నేషనలైజేషన్ లో ఫస్ట్ బెనిఫిషరీస్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. బ్యాంకింగ్ వ్యవస్థ లెక్కల స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 70% ఆ విధంగా వచ్చినట్టుగా ఉంది. మరి రిజర్వేషన్ వల్ల ఏమన్నా వీళ్ళకి ఏమైనా మేలు జరిగిందంటారా? బ్యాంకింగ్ వ్యవస్థలో బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, ఈ రెండు వర్గాలే బ్యాంకింగ్ వ్యవస్థలో చేరినాయి. కానీ మిగతా వర్గాలు బీసీలు కూడా కానీ ఎస్సీలు కూడా ఎవ్వరు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరలే. అంటే బ్రాహ్మణ బనియాలే బ్యాంకింగ్ వ్యవస్థను వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకున్నారు. 90% వరకు ఉద్యోగులు వారే, అధిపతులు వారే, లోన్ తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి ఎవరికి జరగలే. సో నేషనలైజ్ అయిన తర్వాత మాత్రం మొట్టమొదటిసారిగా నేను చూసింది 1972 న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంతమంది ఉద్యోగులు కావాలి, దాంట్లో రిజర్వేషన్స్ అమలు చేస్తున్నామని 1972 మొదలు పెట్టారు. 72 రాజ్యాంగం వచ్చి 1950 రాజ్యాంగం వచ్చి రిజర్వేషన్లు పొందుపరిచినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థలో మాత్రం 1972 రిజర్వేషన్స్ ఉద్యోగాల నియామకాల్లో అమలు చేయడం జరిగింది. అప్పటికి చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉండడము, కుల వివక్షత ఎక్కువ ఉండడం వల్లనో కారణం. మొత్తానికి ఏంటంటే 15% ఎస్సీలకు, ఆ రోజుల్లో 12% ఉండేది ఎస్సీలకు, 3/4 ఎస్సీలకు, 5% ఏమో ఎస్టీలకు రిజర్వేషన్ ఉండింది. అది పూర్తిగా అమలు ఎక్కడ జరగలేదు. కొద్దిపాటే అంటే కొద్దిపాటి కూడా ఎట్లా అంటే 1-2% ఉద్యోగాలు మాత్రం ఈ ప్రజలకు వచ్చేటివి, కానీ మిగతా అంతా బాబా ఖాళీలుగా పెట్టి అదర్స్ చేత నింపించేవారు. క్లాస్ 4th లో చూపెట్టి అన్ని కూడా చూపెట్టేవారు. క్లాస్ 4 లో ముఖ్యంగా ఊడ్చే వాళ్ళు, తూడ్చే వాళ్ళు, మెసెంజర్లుగా ఉండేవాళ్ళు, దాంట్లో చూపించి సంఖ్యను మాత్రం మొత్తం ఇంత పర్సెంటేజ్ 15% తీసుకొచ్చాం, 12.5% తీసుకొచ్చామని చెప్పేవాళ్ళు. కానీ క్లరికల్ జాబుల్లో కూడా వాళ్ళ స్థానం అనేది ఉండేది కాదు ఎక్కువగా. అంటే ఈ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మొదటిసారి వీళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళ వర్గాలకు లోన్స్ ఇచ్చే పరిస్థితి మరి అప్పుడు అంటే ప్రభుత్వాలు కొంతవరకే కల్పించాయి మహిళా ద్వారా. తర్వాత మన రికార్డ్ చూసినట్లయితే ఈ అంటే ఈ సరళీకరణ కంటే ముందు ఒక పార్ట్ని మనం చూడొచ్చు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూస్తే మరి ఈరోజు మనకు ఆక్స్ఫామ్ ఆర్గనైజేషను ప్రతి సంవత్సరం ఒక నివేదికను అంటే భారతీయులలో సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మీద, ఈ సంపద మీద వాళ్ళు ఒక నివేదిక ఇస్తున్నారు. దాంట్లో ఒక 2 సంవత్సరాల ముందు 1% ప్రజల దగ్గర 73% ఉన్నట్లు, మొన్న లాస్ట్ గత సంవత్సరంలో 1% వాళ్ళ దగ్గర 61% ఉన్నట్టుగా వాళ్ళ నివేదికలో పేర్కొన్నారు. ఈ రెండు కూడా మరి ఈ దేశంలో బ్రాహ్మణ బనియాలు, ఈ దేశంలో 1% మంది చేతుల్లోనే ఇంత సంపద ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఆ వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. దీన్ని క్యాస్ట్ క్యాపిటల్ వ్యవస్థగా మన
భారతదేశాన్ని చూస్తుంది ప్రపంచం అంతా. మరి ఈ రకంగా చూసినట్లయితే ఈ మిగతా మెజారిటీ ప్రజలకు ఈ సంపదలో భాగస్వామ్యం లేనటువంటి వ్యవస్థగా ఉంటే భారతదేశం ఏ విధంగా ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది, లేదంటే ఛాలెంజెస్ని ఏ విధంగా తీసుకుంటుంది, దీని మీద ఏమైనా మార్పులు కానీ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వాల్లో ఎలాంటి మార్పులు వస్తే ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనుకుంటున్నారు? మీరు అడిగిన దానికి కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుందాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం ఈ బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పేద ప్రజల కోసం ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మొత్తం ఆయన తీసేసి రాశాడు. దాని మీద పిహెచ్డి కూడా ఇచ్చారు అక్కడ. అంటే మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ మీద పిహెచ్డి రాసినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటిది ఆయన భారతదేశంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలి, వాళ్ళందరికీ కూడా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశమే బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని మాట్లాడినా అధికారం మా చేతిలో ఉంటుంది కదా అనే ఉద్దేశం ఆ రోజులు ఉన్నటువంటి అగ్రకులాలు ముఖ్యంగా బ్రాహ్మణ్ బాణ్య వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎన్ని రాజ్యాంగపరంగా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ప్రకారమే నడుచుకోవడం జరిగింది. ఆ రకంగా ఆర్థిక రంగాన్ని అంటే బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తము బ్రాహ్మణ బాణ్యాల చేతుల్లోనే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. పేద ప్రజలకు అందనివ్వాలి. కాలక్రమేణా అందే ప్రయత్నం కొంత రాజకీయంగా కొంత కారణాలు ఏమున్నా చేసే ప్రయత్నం చేసినా కూడా దానికి ఆ రోజు ట్రేడ్ యూనియన్లలో ఉండే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్ బాణ్యాలే. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో అంటే ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు కొట్లాడే వాళ్ళు తర్వాత ఈ ఉద్యోగాల సంఘాల నుంచి కూడా అంతా బ్రాహ్మణులు అసలు బ్రాహ్మణులే ఎక్కువ, బన్యా కూడా తక్కువ దాంట్లో ఉంటుంది. అక్కడక్కడ బన్యాలను ట్రెజరర్గా ఇంకొక రకంగా పెట్టుకునే వాళ్ళే తప్ప మొత్తం అధిపతి మాత్రం ట్రేడ్ యూనియన్లో కూడా వాళ్ళ చేతిలో వాళ్ళ ఆధిపత్యంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మా ఉద్యోగులకు జీతాలు ఎంత కావాలని అనుకున్నారు, కానీ మా ప్రజలకు మేము ఏం సేవ చేస్తాం అనేటటువంటిది ఏ రోజు కూడా ఈ ట్రేడ్ యూనియన్లు ఆలోచన చేయలేదు. దానివల్ల చాలా నష్టం జరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ట్రేడ్ యూనియన్ చట్టాన్ని తెచ్చింది ఎందుకోసం తెచ్చాడు? రాజ్యాంగానికి ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ లేబర్ మెంబర్గా ఉన్నప్పుడు అంటే లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క ట్రేడ్ యూనియన్ చట్టాన్ని తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ చట్టాన్ని రెండుని ఉద్యోగుల కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని కాకుండా ఈ ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకోవడం లేదంటే మా కోసమేది, మా యూనియన్ కోసమే, యూనియన్లో ఉండే మెంబర్ల కోసమే అని గిరగీసుకొని పరిమితాలు చేసుకున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళు బ్రాహ్మణ్ బన్యాలే కాబట్టి, మిగతా వాళ్ళు వస్తే మాకు మాకు మనగడ ఉండదు కాబట్టి. సామాన్యులు కానీ మన పౌరుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి డిమాండ్స్ ఉండేటి ఉండేటి కాదు. సో దానివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ రకంగా జరిగింది. ఇక పోతే ఈ రుణాల పంపిణీలో కూడా అంతవరకు పేద ప్రజల దగ్గరికి రుణాలు ఎప్పుడు చేరలేదు. ఇందాక నేను చెప్పినట్టుగా 82-83 ఉద్యోగాలు చేయడం, దానిలో ఎస్సీ ఎస్టీలు భర్తీ కావడం, ఇది జరిగిన తర్వాత వాళ్ళని ఏం చేశారంటే రుణాలు ఇచ్చే చోట పెట్టలేదు ఎస్సీ ఎస్టీలను ఎవరిని కూడా. ఆఫీసుల్లో వర్క్ చేయడానికి క్లర్కల్ వర్క్ చేయడానికే పెట్టుకున్నారు. కానీ రుణాలు ఇచ్చే పంపిణీ రుణాల పంపిణీ దగ్గర మాత్రం మళ్ళీ బ్రాహ్మణులు బన్యాలు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈ యొక్క ఉద్యోగంలో చేరిన కొందరు ఆ దశకు రాలేదు. సో అది ఆ రకంగా 72-72 ఉద్యోగాల్లో చేరిన కూడా వాళ్ళు 77 వరకు రుణ పంపిణీలో భాగస్వామ్యం ఎప్పుడు కాలేదు. ఉద్యోగస్తుడిగా రుణ పంపిణీలో ఉద్యోగస్తులు ఎప్పుడు కాలేదు. అంటే దానివల్ల మన సెక్షన్స్ కు ఏదైనా మేలు జరగాలన్నా కూడా జరగనటువంటి సిస్టమ్ లో వీళ్ళు ఉండిపోయారు. 75 వరకు ఎస్సీ ఎస్టీలకు రుణాలు, కేవలం 85లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ చిన్న చిన్న లోన్లు ఇవ్వడానికి తీసుకున్నటువంటి కంపల్సరిగా ఇది ఇవ్వాలి మీరు అని పెట్టినందు నిబంధన పెట్టినందువల్ల ఇవ్వడం జరిగిందే. కానీ స్వతహాగా బ్యాంకులు లోన్లు 77 వరకు ఆ బ్యాంకులు లోన్లు పెద్దగా ఇవ్వలేదు. 77 తర్వాత ఎస్సీ ఎస్టీలు కూడా ఆఫీసర్లు కావడం మొదలు పెట్టారు. అంటే
ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగంలో చేరారో 72-71లో ఆ తర్వాత 77 అంటే 5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత ఆఫీసర్లు కావడం మొదలైతుంది. కాబట్టి అప్పుడు ఉన్న చట్టం ప్రకారం అప్పుడు ఆఫీసర్లు ఎప్పుడైతే అయ్యారో కొద్ది కొద్దిగా అప్పటికే పూర్తి అధికారం లేకపోయినా కూడా తనకు ఉన్నటువంటి అధికారంలో వచ్చి ఎస్సీ ఎస్టీలో కూడా లోన్లు ఇవ్వడం అనేది మాత్రం మొదలు పెట్టడం జరిగింది. అంతవరకు లోన్లన్నీ అగ్రకులాలకు సంబంధించిన పెద్ద పెద్ద లోన్లన్నీ కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఉండేటి. సో ఆ రకంగా రుణ పంపిణీ అనేది పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీలు ఆఫీసర్లు అయిన తర్వాత బీసీలు కొందరు ఆఫీసర్లు అయిన తర్వాత అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కొందరికి రుణ పంపిణీ చేయడం ఉండి ఉంటారు. వాళ్ళ 1% పూర్తి ఉండకపోవచ్చు, బట్ 1% మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మన కెనడాకు చెందినటువంటి యూనివర్సిటీ 2013లో ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మనం అందిట్లో అందుబాటులో ఉన్నాయి. 1000 కార్పొరేట్ హౌసెస్ 1000 కార్పొరేట్ హౌసెస్లో కేవలము కుటుంబానికి సంబంధించిన అంటే ఫ్యామిలీ బిజినెస్లోనే ఉండి వాళ్లే డైరెక్టర్స్గా ఉండి ఈ యొక్క రుణాలన్నీ వాళ్లే తీసుకోవడము ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి సంపదలో 1% ఎవరైతే బ్రాహ్మణ పనియాలు ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే 73% సంపద ఉండడానికి అది కారణమైంది. మరి కార్పొరేట్లో చూసుకున్నట్టు 1000 దాదాపు అంటే 93% బ్రాహ్మణ పనియాలే ఉన్నారు. ఈ 7% అదర్స్ ఉన్నారు, అంటే శూద్ర కమ్యూనిటీస్లో నుంచి ఈవెన్ ఈ రామజీరావు లాంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళందరూ కలిస్తే 7%. అందులో బీసీలు ఎస్సీలు అయితే ఇంకా 1% ఉంటారు. మరి ఇంత జరగడానికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అదొకటి. తర్వాత బయట దేశాల్లో ఈ మన వాళ్ళు స్విస్ బ్యాంకుల్లో కావచ్చు ఇంకా ఎక్కడ జరిగిన హవాలో కావచ్చు ఈ డబ్బులన్నీ లావాదేవీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ 1% వాళ్ళే ఉంటారు. ఇంతకుముందు చాలాసార్లు పేపర్లో కూడా మనం చూసాము 100 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఈ భారతీయ ఈ సంపద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా అంచనా ఉంది. మరి మోడీ ఇంతకుముందు కూడా ఒకసారి నేను బయట ఉన్నటువంటి సంపదనంతా తీసుకొస్తాను ఈ బ్లాక్ మనీని అంతా కూడా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలను ఒక్కొక్క ఖాతాలో వేసే అంత డబ్బు నేను తీసుకొస్తానని కూడా చెప్పాడు. మరి 200 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ కొంతమంది చేతుల్లో ఉండడం వల్ల భారతదేశము ఇది ఒక దేశంగా లేకపోతే ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇది ఇంత జరగడానికి కారణాలు ఏంటి? నిజమే మీరు అన్నట్టుగా భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశము ఓన్లీ ఎన్నికల వరకే దాన్ని గుర్తింపు ఉంది. కానీ ఆర్థిక రంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే అన్నాడు, అది స్వాతంత్రం వచ్చినప్పుడే ఆయన కాశనిచ్చాడు, రాజకీయ స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ సామాజిక ఆర్థిక స్వాతంత్రం ఇంకా భారతదేశానికి రాలేదు అని 1950లోనే అని చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని ఇచ్చిన రోజు 1949 నవంబర్ 26 తారీఖున తన రాజ్యాంగ సభలో మాట్లాడుతూ చెప్పాడు, రాజకీయ స్వాతంత్రం అయితే వచ్చింది కానీ సామాజిక ఆర్థిక స్వాతంత్రం భారతదేశానికి రాలేదు అని అన్నాడు. అట్లాగా మీరు అన్నట్టుగా ఈ రోజు కూడా భారతదేశంలో ఆర్థిక స్వాతంత్రం అనేది లేదు. రెండో విషయం, మరి బ్యాంకుల్లో నుండి ఈ బ్రాహ్మణులు బన్యాలు డబ్బులు తీసుకుని రెక్కడ పెట్టారంటే ఇదిగో స్విస్ బ్యాంకుల్లో ఫారెన్ బ్యాంకుల్లో ఈ డబ్బునంతా అక్కడ పంపించుకొని అక్కడ జమ చేసుకున్నారు. అయితే ఇక్కడున్న బ్యాంకులకు డబ్బులు కట్టడం లేదు. అందుకే ఈ రోజున బ్యాంకుల్లో డబ్బులలో మూత పడిపోతున్నాయి. ఎందంటే దాదాపు 800 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు ఇవ్వవలసి ఉన్నది. ఈ బడా బాబులు ఎన్ని కంపెనీలు అట్లా దాదాపు 12-16 కంపెనీలు మొత్తం భారతదేశంలో 12-16 కంపెనీలు ఒక 20 కంపెనీలు అనుకుందాం. 20 కంపెనీల చేతుల్లో 8.5 లక్షల కోట్ల రూపాయలు నిరర్థక ఆస్తులు మిగిలి వాళ్ళ చేతుల్లో ఉండిపోయి వాళ్ళ మ్యాక్సిమం బ్యాంకులో పెట్టకుండా. సో ఆ వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ డబ్బు లేదని కాదు. ఉదాహరణకి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని ఏర్పాటు చేశాడు విజయ్ మాల్య, దానికి 9 లక్షల కోట్లు
నాలుగు బ్యాంకులు కల్పిస్తే దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేజర్ షేర్. మరి ఈరోజు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ బంద్ అయిపోయింది, మరి డబ్బు ఏమో బ్యాంకులకు రావడం లేదు. నీరవ్ మోడీ 14,000 కోట్ల రూపాయలు ఉన్నారు. నీరవ్ మోడీ ఎందుకు బంగారము తర్వాత వజ్రాల వ్యాపారం అని ఇక్కడ మొదలుపెట్టి విదేశాలకు వెళ్ళిపోయాడు, ఈరోజు అక్కడ చేరుకున్నాడు, ఆయన అక్కడ డబ్బులన్నీ అక్కడ పంపించాడు. ఆ రకంగా చూసుకుంటే దీన్ని ఇప్పుడు ఎన్పిఏ అయినటువంటి వాళ్ళను ప్రభుత్వాలే దగ్గరుండి బయట దేశాలకు పంపిస్తూ ఈ నిరోధక ఆస్తుల్లో భాగంగా వాళ్ళే తోడ్పడుతున్నట్టుగా ఉన్నది. కరెక్టే. ఇప్పుడు మొత్తము మొన్న మార్చి 2018 వరకు 8.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల వ్యవస్థల్లో ఉన్న డబ్బును నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయినవారు ఉంటాయి. కావాలంటే కొన్ని నేను పేర్లు చెప్తాను, వాళ్ళు ఎవరనేది వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి భూషణ్ స్టీల్ లిమిటెడ్ 44,478 కోట్లు అతని దగ్గర ఉన్నాయి. తర్వాత ల్యాంకో ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఉంది, వాళ్ళ దగ్గర 44,364 కోట్లు ఉంది. తర్వాత ఎస్ఆర్ స్టీల్ లిమిటెడ్ 37,284 కోట్ల రూపాయలు అతని దగ్గర ఉంది. భూషణ్ పవర్స్ అంటే విద్యుత్ భూషణ్ పవర్స్ అని, వాడి దగ్గర 56,022 కోట్లు ఉన్నాయి వాడి దగ్గర. అంటే అంటే బ్యాంకుకి చెల్లించడం లేదు. తర్వాత అలోక్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి ఉంది, ఆమ్టెక్ ఆటో ఇండస్ట్రీస్ 12,605 కోట్ల రూపాయలు అతని దగ్గర ఉన్నాయి. మన్నెట్ ఇన్స్పాట్ వాడి దగ్గర 11,015 కోట్ల రూపాయలు అతని దగ్గర ఉన్నాయి. ఎలక్ట్రో స్టీల్ అని ఒకటి ఉంది, వాడి దగ్గర 13,175 కోట్లు వాడి దగ్గర ఉన్నాయి. తర్వాత ఎరా ఇన్ఫ్రా జేపీ, ఈ రకంగా ఏఈజి షిప్ యార్డ్, జ్యోతి ఇండస్ట్రీస్, ఇంకా వాళ్ళ ఫిగర్స్ బయటికి రాలేదు, వాళ్ళ దగ్గర కూడా 1,000,000 కోట్ల రూపాయలు. వీళ్ళందరూ కలిపితేనే మొత్తం వాళ్ళు 1,00,000 కోట్లు వచ్చేటప్పటికి 1,00,000 కోట్లు వచ్చేస్తాయి. మీరు అన్నట్లు 12-20 కంపెనీల చేతుల్లోనే అంటే ఈ 12 ఎన్పిఏ వాళ్ళు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు 12 అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి అంటే ఈ 12 కంపెనీల లోపలనే 3,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 12 కంపెనీలు ఓన్లీ 12 కంపెనీల్లో మొత్తం కలిస్తే ఒక 25 మంది అందుకే ఉన్నాను నేను. మిగతా అయితే 2,000,000 కోట్ల ఒక 2,00,000 కోట్ల రూపాయలు ఉంటుందో సామాన్య ప్రజలు, పేద ప్రజలు, బీసీలు, ఎస్సీలు, తర్వాత కొంచెం ఇందాక మీరు చెప్పినట్టు రామోజీ లెవెల్కి వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ పెట్టాడు కదా, అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళంతా కలిపితే ఆ దాంట్లో ఉండిపోతాయి 5% లోపల అంతనే ఉంటాను. అంటే ఇంత బలమైన వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా ఆర్థికంగా స్థితిమంతులుగా చేయగలరు? అలాగే చైనా వాళ్ళు ఈ ఆర్థిక విధానాలను ఇవన్నీ కూడా అమలు చేస్తూ కూడా 70 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి వాళ్ళు విముక్తి చేయగలిగారు. అంటే అంతమందిని వాళ్ళు దాంట్లోంచి తీసి అభివృద్ధి చేశారు. మరి భారతదేశంలో ఈ క్యాస్ట్ క్యాపిటలిస్టుల చేతుల్లో ఉన్నందువల్ల ఇది సాధ్యమవుతుంది అంటారా ఎప్పటికైనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా చైనాను తీసుకుంటే చైనాకి భారతదేశానికి చాలా తేడా ఉంది డెమోక్రసీలో. ముఖ్యంగా ఇక్కడ కులం అనేది ప్రధానం, చైనాలో కులం అనేది ప్రధానం కాదు. అయితే వ్యాపారంలో కూడా కులం అనేది ప్రధానం, రాజకీయంలో కూడా కులం అనేది ప్రధానం, సోషల్గా కూడా కులం అనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. చైనాలో కులం అనేది ప్రధానం కాదు, నువ్వు ఎవరిని ఏ రకంగా వర్షిప్ చేసుకుంటావో పూజ చేసుకుంటావో నీ వరకు చేసుకో. ఆర్థిక విధానంలో మాత్రం కులం అనే దానికి అక్కడ స్థానం లేదు. రెండోది ఇంకొక అంశం చెప్తున్నాను, అంటే చైనాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, టైనీ ఇండస్ట్రీస్ మనం అంటాం ఇక్కడ భారతదేశంలో పేరు పెడతారు. దీనికి ఒక ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ లాగా పెడుతుంటారు. అసలు చైనాలో ఈ చిన్న ఇండస్ట్రీస్లు అన్నిటికీ కూడా ఏంటంటే ఇంట్లో కూర్చొని మహిళలు బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చొని ఆ చిన్న చిన్న ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళ వచ్చే సామాన్లను తీసుకొని వాళ్ళకు సమకూర్చి దాని ఒక కంప్లీట్ ప్రోడక్ట్గా ఫినిష్డ్ ప్రోడక్ట్గా చేసి కంపెనీలకు మళ్ళీ అందజేసేస్తారు. దానిలో ఇంట్లో సో ప్రతి
ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఇంక్లూస్ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి కూడా ప్రతి గ్రామానికి ఒక ప్రతి గ్రామానికి కాదు ప్రతి కుటుంబానికి ఇద్దరు రెండు ఇండస్ట్రీలు ఉంటాయి. అంటే ఇద్దరు మహిళలు ఉన్నారనుకో, వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసి వాళ్ళు పంపిస్తే ఆ పంపించినటువంటి ప్రోడక్ట్ ద్వారా ఇండస్ట్రీకి మళ్ళీ అక్కడ పురుషులు వెళ్ళడము స్త్రీలు వెళ్ళడం జరిగి ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ ను ఈరోజు ప్రపంచం మొత్తం కూడా వాళ్ళు ఈరోజు చైనా ప్రోడక్ట్స్ అమ్ముడుపోతున్నాయంటే మరి ఇండియా ప్రోడక్ట్స్ లేవు కదా అక్కడ. ఇండియా కూడా చైనా ప్రోడక్ట్స్ ని తెచ్చుకుంటుంది కానీ ఇండియా ప్రోడక్ట్స్ చైనాలో పెద్దగా లేవు కదా. సో ఆ రకంగా చైనాను మనం భారతదేశాన్ని పోల్చలేము. ఎందుకోసం అంటే భారతదేశంలో ప్రధానంగా కులం అనేదే ప్రధానంగా ఉంది. ఈవెన్ వ్యాపారంలో కూడా కులం అనేదే ప్రధానంగా ఉంది. ఉదాహరణకు మన సాహు మహారాజ్ది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన ఈ పేద ప్రజలకు వ్యాపారంలోకి ఎలా పోగలుగుతారు, కనీసం టీ కొట్టు పెట్ట పెట్టుకుంటే వాళ్ళతో టీ తాగాలి కదా. ఈ రోజు కూడా టీ కొట్టు పెట్టుకుంటే ఎస్సీ కనుక ఒక టీ కొట్టు గ్రామంలో పెట్టుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి టీ తాగే వాళ్ళు ఉండరు. ఎస్సీలు పోయి తాగాల లేకుంటే మా అయితే బీసీలు పోయి తాగాలి. మిగతా వాళ్ళు టీ కొట్టు పెట్టిన దగ్గరికి ఎస్సీలు పోతే రెండు గ్లాసుల సిస్టమ్ ఉంది. మరి చైనాలో రెండు గ్లాసుల సిస్టమ్ లేదు, ఏ సిస్టమ్ లేదు. వాళ్ళ దేశంలో ఇంటిగ్రిటీ ఉంది, మన దేశంలో ఇంటిగ్రిటీ లేదు. ప్రజలను ఒక దేశ ప్రజలుగా లేదంటే నా చేత సంపదగా ఎప్పుడు గుర్తించలేదు. కరెక్ట్, గుర్తించలేనందువలనే ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. మరి ఇంత జరగడానికి లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ అట్లా కొంతమంది చేతుల్లోనే ఉండడానికి ప్రధాన కారణం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మనకు ప్రతిపాదించాడు. అంటే ఇవన్నీ కూడా సాధించాలంటే ఒక రాజకీయ వ్యవస్థ ఉండాలి. మరి ఇప్పటిదాకా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ రెండు కూడా మనవాద పార్టీలే, బ్రాహ్మణికల్ సిస్టంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీల విధానం కూడా ఈ విధంగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో మనం భాగస్వామ్యం ఎట్లా అవుతాం, కాలేము. దీనికి మార్పు చెందాలంటే మనము ఎటువంటి పద్ధతుల్లో మనము దీన్ని అధిగమించవచ్చు? ఇక్కడ ఏమంటే రాజకీయ మార్పు అనేది చాలా అవసరం దీనికోసం. ఉదాహరణ నేను చెప్పే ముందు నేను ఉదాహరణ చెప్తున్నాను. విజయ్ మాల్యా కానీ, తర్వాత ఇంకొక తను ఉన్నాడు జ్యువెలరీ షాప్ మెహుల్ చోక్సీ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను ఉంచినటువంటి వాడు నీరవ్ మోడీ కానీ, తర్వాత ఐసిఐసి బ్యాంక్ను ఉంచేసింది దాని హెడ్ చందా కోచర్ ఐసిఐసి బ్యాంక్ను ఉంచింది. సో ఈ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కప్పుడు రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు ఈ యొక్క ఆస్తులను కూడగొట్టుకుని వాళ్ళు పంపించుకున్నారు. అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ అనుబంధంలో ఉన్నటువంటి వాళ్ళు ఆస్తులను కూడగొట్టుకుని వాళ్ళు పంపించేసుకుంటున్నారు. అంత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకరండి చెయ్యండి అనేది ప్రయత్నాలు ఏదో ప్రజలను సాటిస్ఫై చేయడానికి, ఓ ఏదో ప్రభుత్వం చేస్తుంది అని చెప్పుకోవడానికి ఇవన్నీ జరుగు. ఒక వ్యక్తిని తీసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుందా? ఇప్పుడు ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉన్నటువంటి వ్యక్తిని నాయకుడిని అని హైదరాబాద్ అంటే ఇండియాకు తీసుకురావడానికి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇది 6వ సంవత్సరం నడుస్తుంది, ఇంకా ఏం చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క బలం ఎంత? సో ప్రభుత్వం ఏంటంటే రాజ్యాంగాన్ని కాదని ఈ యొక్క చర్యలు తీసుకుంటుంది కాబట్టి రాజ్యాంగాన్ని సరిగ్గా కనుక అమలు చేస్తే ఇవన్నీ ఉండేటివే కాదు. కాబట్టి ఈ రకంగా జరుగుతున్నప్పుడు రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళ ఈ మనవాద వ్యవస్థను తీసుకొచ్చినందువల్లనే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫలాలు అందరికీ అందట్లేదని మనకు అర్థమైంది. తప్పకుండా అర్థమైంది. అంటే ముఖ్యంగా ఆర్థికంగా మాత్రం ఈరోజు ప్రజలకు అందడం లేదు. ఉదాహరణ ఇంకొకటి చెప్తాను, కొంతకాలం క్రితము మహిళలందరూ కలిపి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఒక గ్రూప్ చేశారు, మహిళా గ్రూప్స్, డాక్రా సిస్టమ్ అని పెట్టి మహిళా గ్రూప్స్ తెచ్చారు, బాగానే ఉంది. కానీ ఆ మహిళా గ్రూప్స్ ను కూడా ఈరోజు ఈ అగ్రకులాలకు చెందిన వ్యాపారులు ఎదగని ఇవ్వడం లేదు. దానివల్ల ఏమైంది, బ్యాంకులు వాళ్ళకు రుణాలు ఇచ్చినాయి, రుణాలు కడుతున్నారు. గమ్మదేమంటే కొన్ని చోట్ల నేను చాలా వరకు చూస్తాను 70% మహిళా గ్రూపుల్లో ఉండేటువంటి హెడ్ ఎవరు అంటే మళ్ళా బ్రాహ్మణ బాణ్యం వాళ్ళే ఉన్నారు, హెడ్ వాళ్ళు, వర్కర్స్ మన వాళ్ళు. నేను చాలా చోట్ల చూసాను, ఒక బ్యాంకర్ గా నేను చూసింది, హెడ్స్ అంతా వాళ్ళే. ఈ డబ్బులు వాళ్ళకి పోయిన తర్వాత వాళ్ళు వేరేదిక్కు డైవర్ట్ చేసుకుంటున్నారు. ఈ మహిళలు నిజంగా మహిళలు ఎవరితో వర్క్ చేస్తారో వాళ్ళు అందడం లేదు. బ్యాంకుల్లోనేమో నువ్వు డబ్బు కట్టలేదని మళ్ళీ డబ్బు ఇవ్వడం లేదు, చివరికి మూత పడిపోతా ఉన్నాయి.
సో ఈ రకమైనటువంటి వ్యవస్థ ఏ తీసుకొచ్చినా కులం ప్రధానంగా దానిలో ప్రవేశిస్తూ ఉంది. ఆ సిద్ధాంతంలో కులాన్ని నిర్మూలించకుండా మనం ఏం చేయలేం. కాబట్టి రాజకీయ పార్టీలు నిజంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా కూడా వాళ్ళని కులాన్ని దూరం పెట్టి కనుక రాజకీయ వ్యవస్థను అభివృద్ధి చేయాలంటే భారతదేశంలో పెద్ద సమస్య కాదు. కానీ భారతదేశంలోనే పార్టీలు కూడా కులాధారిత పార్టీలే ఉన్నాయి కాబట్టి కులాధారిత పార్టీలు ఇవన్నీ కూడా రెండోది అది పార్టీలే కాదు వ్యవస్థ కూడా అంటే అధికార వ్యవస్థ కూడా. ఇప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్ మంచి ఫైనాన్స్ మినిస్టర్ ఎస్సీలో చదువుకున్న వాళ్ళు లేరా ఫైనాన్స్ చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ చేతికి ఇవ్వరు. సో ఆ రకంగా ఎస్సీలను ముఖ్యమైనటువంటి స్థానాల్లో అది అధికార స్థానం కానివ్వండి రాజకీయ స్థానం కానివ్వండి దానిలో ఎస్సీలను మాత్రం తీసుకురాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చినట్లయితే మిగతా అన్ని బయటకు వస్తాయనో బహుజన్లు ఎవరిని రానియ్యారు. దీనికి ప్రత్యామ్నాయాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారు? దీన్ని ప్రత్యామ్నాయంగా డెవలప్ చేయాలన్నట్లయితే ఎవరైతే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం కానీ దేశం కోసం యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎవరైతే ఈ రుణాలు పే చేయవలసిన వాళ్ళు ఉన్నారో మేజర్గా వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. అరెస్ట్ అంటే వాళ్ళ ఆస్తుంది. ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే గతంలో కొన్ని జరిగాయి. ఎస్సీ ఎస్టీలు ఆటో లోన్లు తీసుకున్నారు. ప్రాక్టికల్గా నేను చూసింది చెప్తున్నాను బ్యాంకుల్లో వాడు ఏదో కారణం చేత ఆటో లోన్ కట్టకపోతే కిరాయి లేకనో లేక ఇంట్లో ఇబ్బందుల వల్లనో అనర్థకమైన సమస్యలు ఒక్కొక్కప్పుడు వస్తాయి. కొట్టడం వల్ల అది ఆటో లోన్ కట్టకపోతే బ్యాంకులు వెళ్ళి విచిత్రం ఏంటంటే ఆటోను సీజ్ చేశారు. అంతేకాకుండా వాడి మీద క్రిమినల్ కేసు పెడితే వాడిని పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కొన్ని సందర్భాల్లో జైల్లో పెట్టారు. మేము దీన్ని అపోజ్ చేసాము ఒక ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్గా ఐబీఏ ముందే మేము మాట్లాడడం జరిగింది. చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళు కట్టకపోతే వాడిని ఆస్తి లాక్కున్నావు, నువ్వు ఆస్తి లాక్కున్నావు, తర్వాత వాడిని జైల్లో పెడుతున్నావు, మరి ఈ కుటుంబం ఏం కావాలా? అదే నువ్వు లక్ష కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు తీసుకున్న వాడినేమో ముట్టుకోవడం లేదు. వాడిని ఇంటి దగ్గర పోతే వాని దగ్గర కుక్కలు ఉంటాయి, కుక్కలకు పోయి వాడు ఇంట్లోకే పోడు వీడు. మేనేజర్ పోనే పోడు, ఒకటి. రెండోది నీరవ్ మోడీ లేకుంటే వీళ్ళ దగ్గర పోయినప్పుడు అసలు ఆ దగ్గర దాకా కూడా పోడు, వాడు పియనే మాట్లాడతాడు. పోవాలా లేదా ఇవ్వాలా లేదా పియ మాట్లాడింది వీడు వచ్చేస్తాడు. క్లర్క్ లను వాళ్ళని పంపిస్తారు ఇంటికి, పెద్ద జిఎంలు ఎవరు పోరు, ఎవరు పోరు. సో ఇక్కడనేమో ఎస్సీహెచ్లు పూర్ పీపుల్ బీసీలు అయితే ఈ రకంగా వాళ్ళని హింస పెడతా ఉన్నారు. అట్లా కాకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నువ్వు అందరికీ ఒకే సమానంగా చూడు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళని కనుక మీరు ప్రశ్నించినట్లయితే చర్యలు తీసుకున్నట్లయితే సరిగ్గా ఊరు అవసరం లేదు. రెండోది అంటే నేను న్యాయ వ్యవస్థ మీద నేను చేయడం కాదు కానీ రాను 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 న్యాయ వ్యవస్థ కూడా ఎట్లయిపోయిందంటే వాళ్ళు అగ్రకులాలకు చెందినటువంటి రుణగ్రస్తులకు ఇమీడియట్గా వాళ్ళు విన్నీ, ఎందుకంటే వాళ్ళు పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటారు, లక్షల రూపాయలు ఇచ్చి అడ్వకేట్లను పెడతారు. వాళ్ళకు మాత్రం వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయమని కానీ ఏ రకంగా చర్యలు దాని మీద ఆ చట్టాలు ఎట్లా వస్తున్నాయి మనకు తెలుసు. పేదవాళ్ళను మాత్రము వాడు అడ్వకేట్ పెట్టుకున్నా కూడా జడ్జు ఇమీడియట్గా బ్యాంకుకు సమర్థిస్తూనే తీర్పు ఇస్తుంది కానీ పేదవాడిని ఆర్థిక పరిస్థితి చూసి తీర్పు మాత్రం రాదు. మరి ఇక్కడ బ్యాంకులు ఎవరైతే ఎన్పిఐ అయినరో అంటే పెద్ద స్థాయిలో వాళ్ళ విషయంలో కూడా పెద్దగా స్పందించినట్టుగా ఏం కనబడతలేదు. కోర్టులు కూడా కోర్టులు స్పందిస్తున్నాయి కానీ ఎలా స్పందిస్తున్నాయి, వాళ్ళు ఆర్డర్లు పాస్ చేస్తారు. మీరు వాని తీసుకురాకపోయినట్లయితే మేము స్ట్రిక్చర్స్ పాస్ చేస్తాం అది ఇది అంటారు. కానీ ఏ స్ట్రిక్చర్స్ పాస్ చేసినా ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చినా ముందు వాళ్ళు తీసుకొచ్చే వ్యవస్థ కావాలి కదా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు ఈ చాతుర్వర్ణ సిస్టంలో. ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం వచ్చింది అది గుర్తుకొచ్చి. చాతుర్వర్ణ సిస్టంలో ఏం జరుగుతుందంటే ముందు బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియుడు, తర్వాత వైశ్యుడు. వీళ్ళు ముగ్గురికి చట్టంలో నేరం చేసినా కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది ఇమీడియట్గా ఉండదు. అంటే మనం ఉండదు స్మృతి ఆధారంగా
వీళ్ళ మీద ఇమీడియట్ పనిష్మెంట్ ఉండదు. ఆర్థిక నేరం చేసినా వాడి మీద అసలు చర్య తీసుకోవద్దు. అదే బీసీలు ఎస్సీలు అయితే మాత్రం ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని మన స్థుతిలో రాసి పెట్టారు. అదే ఆధారం నడుస్తూ రాజ్యాంగం గురించి చెప్పేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టము అగ్రకులాలకు వ్యతిరేకంగా అంటే అగ్రకులాలను అరెస్ట్ చేసి అంటే ఒక పెద్దవాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవలసిన అవసరం వచ్చింది అనుకో చట్ట పద్ధతిగా ఆ చట్టాన్ని మార్చే వరకు సుప్రీంకోర్టుతో కానీ ఇంకొక కోర్టు కానీ తీర్పుని ఇవ్వదు. ఆ చట్టాన్ని ముందు మార్చుకో ఉంటుంది. ఆ తర్వాత ఆ ఉన్న వ్యవస్థ ఎందుకంటే పోలీస్ వాడు చేయాలి యాక్షన్, పోలీస్ వ్యవస్థనేమో ఆగిపోతుంది, దాని యాక్షన్ జరగదు. తర్వాత పార్లమెంట్ ఏర్పడి లేకుంటే అసెంబ్లీ ఏర్పడి కొత్త చట్టాన్ని తీసుకొస్తారు ప్రజల కోసం అని చెప్తారు. అది ఈ చట్టాన్ని మేము మారుస్తున్నాము ప్రజల కోసం అని అంటారు. ఆ ప్రజల కోసం మార్చే చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసేటప్పుడు ఆ చట్టం అమలు అయ్యేది వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కానీ ఈ కింది వాళ్ళ కోసం ఆ చట్టం ఉపయోగపడదని బాబాసాహెబ్ అంబేద్కర్ తను ఎప్పుడో రాయడం జరిగింది. ఇది ఈనాటి చర్చలో మనకు స్పష్టంగా ముందుకు వచ్చిన విషయం ఏంటంటే ఈ మనువాద ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉన్నంత కాలము ఇవి కొనసాగుతాయి, అంటే ఆర్థిక నేరాలు ఇవన్నీ కొనసాగుతాయని మనకు తెలుస్తుంది. ఒకసారి మాన్యవారు కాంశీరామ్ను ఈ అవాల కేసులో చాలామందిని అరెస్ట్ చేశారు, దాంట్లో అంతా కూడా ఎవరున్నారు అవాల గురించి మీరు ఏం మాట్లాడతారని అడిగితే ఆయన చాలా సింపుల్గా అంటే దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు ఉండరు, అరే దీంట్లో కూడా మా వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండదు నేను అనుకున్నా కానీ చూస్తే ఎవరు కనబడతలేరు అన్నాడు. అంటే వీళ్ళెవరు అలాంటి చేయరు, చేసే వాళ్ళంతా బ్రాహ్మణ బనియాలు లేదంటే అప్పర్ క్యాస్ట్లు చేస్తారు. కాబట్టి ఈ వ్యవస్థలో ఈ దీనికి తప్ప దీనికంటే గొప్పగా ఏమో జరుగుతుందని మనం అనుకోలేము. కాబట్టి ఈ వ్యవస్థలు మార్చాలన్నా ఏం చేయాలన్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మార్గం ద్వారా వెళ్ళి మన ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయాలన్నీ కూడా ఈ బహుజన సమాజమే నిర్మాణం చేసుకుంటే తప్ప ఈ వ్యవస్థలో ఈ మనకు ఎటువంటి మేలు జరగదని ఈ చర్చ ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు మన శంకర్ గారికి ఇంకొక విషయం దృష్టికి తీసుకొస్తారు. చివరిగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సెక్యూరిటైజేషన్ యాక్ట్ అని చెప్పి, అంటే బ్యాంకు రుణాలను కోర్టుకు పోకుండా ఆ సెక్యూరిటైజేషన్ యాక్ట్ కింద కేసు వేస్తే ఇమీడియట్గా ఆస్తులను జప్తు చేయమని. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళ ఎవ్వరి కూడా సెక్యూరిటైజేషన్ యాక్ట్ కింద కేసులు లేవు, కానీ పేద ప్రజలకి మాత్రం సెక్యూరిటైజేషన్ యాక్ట్ కింద, అంటే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇస్తున్నారు, బీసీలకు లోన్లు ఇస్తున్నారు, కొంతవరకు సబ్సిడీ ఇస్తున్నారు కదా, అటువంటి లోన్ల దగ్గర మాత్రము బ్యాంకులు ఇమీడియట్గా సెక్యూరిటైజేషన్ యాక్ట్ వేసి వీళ్ళని హింస పెడతా ఉన్నాయి. సో ఆ యాక్ట్లో కూడా ఈ చర్చలో మనతో శంకర్ గారు అనేక విషయాలు మనతో చర్చించారు. మరొక అంశంతో మీ ముందుకు వస్తాము. జై భీమ్. సమాంతర ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ జై భీమ్రతం ముగిస్తాం. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.